వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వలె గిరిజ బంధు బీసీ బంధు కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దాపుర బ్రహ్మయ్య నాగోల్లో నిరసన చేపట్టారు. గిరిజన బీసీలలో కూడా ఎన్నో నిరుపేద కుటుంబాలు ఉన్నాయని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని బ్రహ్మయ్య తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది నిరుపేద ప్రజలు రోడ్డున పడ్డా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎలక్షన్లో కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు దళితుల బంధుతో పాటు ఇవాళ గిరిజన బంధుతో పాటు బీసీల బంధు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇవాళ మేము ఎస్ఎస్సీ బీసీలలో ఐక్యతతో ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు పెద్దవర బ్రహ్మయ్య, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దళిత బంధులాగే బీసీలకు గిరిజనులకు బంధు దళిత బీసీల బంధు గిరిజన బంధు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ దళితుల్లాగానే దళితులకు ఇచ్చినందుకు ఇది చరిత్రలో నిలిచిపోయే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే దాంతోపాటు ఈ బీసీలలో చాలా కులాలు గజకులేంది, నాయ బ్రహ్మణులు, వడ్డెర, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలాంటి ఎంతోమందికి చాలామంది అన్నం లేక రోడ్ల మీద పడే ఏర్పడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో కూడంగా చాలామంది రోడ్డు మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పాపాన పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దళితుల బంధులాగానే ఈ గిరిజన బీసీలకు ఈ బంధు పెడితే మేము ప్రతి ఒక్కరు అన్ని కులాల వారు కూడా సహకరిస్తారు. ఈ కేసీఆర్ ఇప్పటికైనా ఈ హుజూరాబాద్ ఎలక్షన్లతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎలక్షన్ ఈ హుజూరాబాద్లో ఈ బంధు ఉంటే 1000 మందితో ఈ నామినేషన్ వేపిస్తాము. 10,000 మందితో గడప గడపకు మన చేపిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు గమనించి ఎమ్మెల్యేలని రోడ్ల మీద తిరగకుండా కూడా చేస్తాము. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అక్కడ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇప్పుడు కూడా మేము అదే చేస్తాము. ఎమ్మెల్యేలని రాజీనామా చేయించే వరకు కూడా మేము పోరాడి వాళ్ళని రాజీనామా చేయించి మేము అభివృద్ధి చేస్తాము. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి తప్పితే ఏమీ లేదు. దాన్ని ప్రతి ఒక్కరు గమనించి దళిత బంధులాగానే కూడంగా అన్ని బీసీ గిరిజన బంధు ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వం కట్టకట్టుకోవాలి. ఆషాఢ బోనాల ఉత్సవాలతో తెల్లవారి నుండే ఆలయాలన్నీ భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్లోని మాల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ ఈవో పురేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్ మాట్లాడుతూ ఆలయంలోకి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలిగి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. మంగళమా
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ప్రాంగణంలో మరి మాల్మైస అమ్మవారు ఇక్కడ బోనాలను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి పొద్దున్న నుంచి అమ్మవారికి అభిషేకాలు, అదేవిధంగా అర్చనలు, అదేవిధంగా మరి భక్తులు తమ యొక్క బోనాలు కానీ అలా ఆటలు కానీ కోళ్ళు కానీ అన్ని అమ్మవారికి అమ్మవారు సమర్పించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎల్బీనగర్ పట్టణ వాసులు అందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ కోవిడ్ నిబంధనలను కూడా మనం అన్నీ కూడా ఏ విధంగా అంటే శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ సోషల్ డిస్టెన్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంటూ అదే క్యూ లైన్ పాటిస్తూ అన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని అజ్మీరా తాండా గ్రామ పంచాయతీలోని వాంకుడోత్ తాండాలో వాంకుడోత్ కిరణ్ సింగ్ ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సమస్యలతో అనేకమైన పశువులు మృతి చెందాయని, మృతి చెందిన బాధిత రైతు కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్వానాయక్ ఇప్పటికీ కూడా ఈ కుటుంబ సభ్యులను పరామర్శించకపోవటం దారుణమన్నారు. అనంతరం జరిగిన సంఘటనపై తొర్రూరు డిఈఈతో ఫోన్లో మాట్లాడి త్వరగా విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలని, కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు మరమ్మతులు చేయాలన్నారు. మరియు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో విద్యుత్ సమస్యలు అధికంగా ఉన్నాయని, స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్ అధికారులు పరిష్కరించాలన్నారు. మరియు మండలంలోని వివిధ కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఉద్దేశంతో పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను కూడా విద్యుత్ అధికారులకు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద నాగారం స్టేజ్ గ్రామ సర్పంచ్ బొబ్బా సోమిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జినుకా రమేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి డప్పు కాటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు 25 నుంచి 30 గేదెలు, అదేవిధంగా 2-3 రైతులు మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి రైతులు సమస్యలు ఉన్నాయి. వైర్లు మరి ఈ అకాల వర్షాల వల్ల కరెంటు పోల్లు వంగి వైర్లన్నీ కిందికి వచ్చినాయని చెప్పేసి మొరపెట్టుకున్నా కానీ మీడియా మిత్రులు మరి ప్రింటింగ్ మీడియా మిత్రులు మరి పత్రికల్లో రాయడం జరిగింది. అయినా కానీ అధికారులు దాన్ని డిలే చేయడం వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల ఒక బీటెక్ చదువుతున్న ఒక గిరిజన విద్యార్థి, ఆ కుటుంబాన్ని పోషించే స్థాయికి వచ్చిన ఫైనల్ ఇయర్ బీటెక్ అభ్యర్థి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అదేవిధంగా డోర్నకల్ గొల్లగూడెం విలేజ్లో ఉయ్యాలవాడ గ్రామంలో కూడా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడం జరిగింది. ఒకే మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లైన్మెన్లు, హెల్పర్లు, ఏఈలు, డిఈలు ఇంత యంత్రాంగం వ్యవస్థ ఉండి కూడా మరి ప్రజల ప్రాణాల మీద మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుర్రో, స్థానిక ఎమ్మెల్యే రెడ్డినాయక్ గారు దీన్ని మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి మరి కరెక్షన్స్ వెంటనే చేపట్టకుండా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం తప్పకుండా ఊరుకునేది లేదు, తప్పకుండా పెద్ద మొత్తంలో మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్డాడ క్రాస్ రోడ్డులో పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు 20 సంవత్సరాల క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసిన ఘటనా స్థలాలను పరిశీలించిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్. ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరయ్యలు పాల్గొని మాట్లాడుతూ బొడ్డాడ క్రాస్ రోడ్డులో పేదలు కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం అక్రమంగా అర్ధరాత్రి కూల్చటం సరికాదన్నారు. వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని, అలాగే పక్కనే ఉంచబడిన అగ్రకులస్తుడైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 30 గుంటలు కబ్జా చేస్తే వారిది లాక్కోకుండా పేదలకుంట 2 గుంటలు కొనుక్కొని కట్టుకున్న ఇండ్లను కూల్చడాన్ని నిరసిస్తూ ఈ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల పేరుతో లాక్కుంటే మేము ప్రతిఘటన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని, దీనికి ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
खचिता इदे प्रांतर कुलगटो एक्त पानी पानी कल प्रदेश में अदे प्राता नीली जे एगर सदर्भ में हेच्चिस्ट खुद प्रभुत् रकम चर्ची विज्ञप्ति जेबी महबूबा जिले मंडल पूर्ति दूर वाड़ क्लास दलित गिरीजन बल वर्ग संबंध भूमि एदो वेल एकरा वकरावल वाल भविष्य अवसर कोसम वाल पिल भविष्य कोसमनि प्राप्त में जारी क्रम निर्दाक्षिण प्रभुत् अभिवृद्धि प्रभुत् अभिवृद्धि संक्षेम पेर तो कट इन इंड इंकावर वस्तो वाल अक्रम के पड़ता प्रयत्न जो पैस्थिफी महिबा जिला दंतरपल मंडल केन्द्र में जो विषयानी गुर्ति विषय में दृष्टि रावत ऐक्य संघा एमआरपीएस मालमाल मे क्षेत्र क्षेत्र पर्यटन राव जी निजा चूस्टे इंटीद सुमार लक्ष नी नलब याब रूपये पेट पैस्थिंद कनबड़ता रूपये रूपये पोगेको संपादित रूपये नीचे और गूड़ निर्मितुटे దాన్ని పూలగొట్టి ఈ 20 30 సంవత్సరాల కంటి సైలెంట్ ఉండి ఈ రోజు మాత్రం పూలగొట్టి నిజంగా కూడా వాళ్ళ జీవన విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి ఈ అధికారం అయితే ఉందో నిజంగా తస్మ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా దళిత బంధు పేరుతో ఇది మభ్యపెట్ట ప్రతినిధులు అయ్యా మాకు దళిత బంధు అంటే ఇట్లా రాబందు లెక్క మా భూములు గుంజుకోవడం కాదు, నిజమైన బంధు అంటే ఈ దంతాల పేరు ఉన్నటువంటి భూములు మా పేరు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తరపున ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డినాయ్ గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి సత్యవతి గారు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు, అందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా కోటీశ్వరులు కాదు, ఎవరికి వందల ఎకరాలు లేవు, కానీ ఈడ కట్టుకున్న ఇళ్లను కూలగొడుతుంటే కన్నీళ్లను దిగమింపుకొని కడుపులో పెట్టుకునే పరిస్థితి ఉన్న పరిస్థితి. కాబట్టి మానవత్వంతో ఇది మా హక్కు కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా భూమిని మాకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో జరిగినటువంటి తిరుగుబాటుకు బాధ్యత ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ ప్రాంతంలో దళిత గిరిజన భూములు గుంజుకుంటారు, పేదల భూములు గుంజుకుంటారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు మాత్రం ఇదే ప్రభుత్వం అనే ఇంకనటువంటి అధికారులే కాపలా కాస్తూ వాళ్ళ యొక్క భూమి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి సిక్కుమాల చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. తక్షణమే గతంలో ఏ భూమి అయితే ఎట్లయితే వీళ్ళకు ఏ రూపకంగా ఉందో అదే రూపకంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మహిబాద్ జిల్లా కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఈ యొక్క అంశాన్ని పెద్ద స్థాయిలో తీసుకోవడానికి కూడా జాతీయ అధ్యక్షులు ఉన్నారు ఎంఆర్పిఎస్ మాలమాడు అడ్డకి జాగ్రత్త కావచ్చు, జాతీయ అధ్యక్షులు మంత్రిసభ మాదిగారు కావచ్చు. పటాన్చెరువు నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరువు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక నిర్ణయమని అన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరువు నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో కూడిన 270 పడకల ఆసుపత్రి ఏర్పాటు ప్రజలకు ఆధునిక వైద్యం లభిస్తుందని అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు సేవలు అందించడానికి తీసుకున్న నిర్ణయము చాలా కఠినమైనటువంటి నిర్ణయము. ముఖ్యంగా పటాన్చెరువు ప్రాంతం అంటే పారిశ్రామిక వాడ, చిన్న పరిశ్రమల కాడికి వెళ్ళి సూపర్ స్పెషాలిటీ చిన్న మల్టీనేషనల్ కంపెనీ వరకు మన పటాన్చెరువు ప్రాంతంలో
మినీ ఇండియా పేరుగాంచినటువంటి ఒక పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు పట్టణంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి గారికి కేటీఆర్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఈ ప్రాంత కార్మికులకు ఈ ప్రాంత ప్రజలకు ఉస్మానియా గాంధీ అటువంటి హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంటు వారికి అందించే సేవలు పూర్తి పరికరాలతోటి 250 బెడ్లు 200 కోట్లతోటి ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడానికి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయము అపరూపమైనటువంటి నిర్ణయము ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని హర్షిస్తారు ఆదరిస్తారు అభిమానిస్తారు. తప్పకుండా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఆర్ హోమ్స్ వద్ద ఎస్సీ సంఘం వాళ్ల ఆధ్వర్యంలో నల్లపోచమ్మ బోనాల పండుగను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ నల్లపోచమ్మ గుడికి రావటం జరుగుతుంది, అందరినీ చల్లగా చూడు తల్లి, పోయినసారి కరోనా ఎలాంటి బోనాల పండుగ చేసుకోలేదు, ఈసారి చాలా గ్రాండ్గా అమ్మవారికి బోనం సమర్పించారు అని ఆయన తెలిపారు. కుమార్ మాట్లాడుతూ, మా పొలాల మధ్య అమ్మవారు నల్లపోచమ్మ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ బోనాల పండుగ గ్రాండ్గా జరుపుతున్నారు, నా చిన్నప్పటి నుంచి ఇక్కడ బోనాల పండుగ గ్రాండ్గా జరుపుతున్నారు మా పెద్దలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కులానికి సంబంధించిన పెద్ద మనుషులు మరియు మహిళలు ప్రజలు పాల్గొన్నారు. కావున ఈ సంవత్సరంలో ఈ బోనాల పండుగ జరుపుకోవడానికి మాకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము బోనాల పండుగ అనేది ఎలాంటిది అనేది మేము చూడలేము, చాలా ఇబ్బంది పడ్డాము కారణం వల్ల. దానివల్ల ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరితో, అందరు హ్యాపీగా సందర్శనం అందరు నలుగురితో హ్యాపీగా బోనాల పండుగ జరుపుకుంటున్నాము ఇష్టంతో జరుపుతున్నాము. నల్లపోచమ్మ గుడి ఇక్కడ పొలాలు ఉండేటి మా ఊరు పెద్దలకు సంబంధించిన పొలాలు ఉండేటివి. ఆ పొలాల మధ్యలో మా అమ్మవారు వెలిసి ఉండే. అయితే మేము మా పెద్ద మనుషులు ఎంతో కొంత లీడర్ల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో గుడి డెవలప్ కావాలని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా మా లీడర్లు కానీ మా గ్రామస్తులు కానీ మా కౌన్సిలర్ గారు కానీ మా చైర్మన్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇంకా మాకు కొద్దిగా సహకరించి మా గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయాలని, అలాగే ఈ కాలనీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అమీన్పూర్ పురపాలక సంఘం అయిన తర్వాత రెండోసారి పోరాటాలు నిర్వహించడం జరిగింది. దీని తరఫున ఎస్సీ మాదిక తరఫున ఇక్కడ వచ్చేసి అమ్మవారి పొలాలలో మా పురోహితులు మా తాత ముత్తాతల నుంచి అమ్మవారి పొలాల్లో ఉండేది. అమ్మవారికి మా పెద్ద మనుషులు ఏదో చిన్నగా వచ్చి గుడి మామూలు వేసి ఊరు పెద్ద మనుషులు ఒక నలుగురు సహాయంతో అమ్మవారి టెంపుల్కి ఏదో నిధులు సేకరించి అమ్మవారిని ఈ స్టేజ్గా తీసుకొచ్చి అమ్మవారు ఇక్కడ వచ్చినాక ఇంకా అమ్మవారి కలయడం మీకు అనిపిస్తుంది, ప్రపంచానికి అనిపిస్తున్నట్టుగా అమ్మవారు చూపిస్తుంది. ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారికి జై. అమ్మా నువ్వు చల్లంగా చూడు ఈ కరమన్న మహమ్మారిని, ఈ మన ప్రపంచం నుంచి ఎలగొట్టేటట్టుగా ఈ బోనాల పండుగ జాతరతోటి ప్రతి ఒక్క మొత్తం మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో వచ్చే ప్రతి ఒక్క విలేజ్ నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరూ ఈ అమ్మవారి పోచమ్మ గారి అమ్మ పెద్దమ్మ కానీ అమ్మవారి అందరిని బోనాలను చేసి అమ్మవారికి మంచి నైవేద్యాలు సమర్పించి మంచిగా సమర్పించి ఈ మహమ్మారి నుంచి అందరం దూరంగా ఉండాలని కోరుకుంటూ బద్దిపోచమ్మ నల్లపోచమ్మ దేవమ్మకి జై. అందుకు మేమేదో అన్నీ మనమేదో మనమే కోల్పోయినట్టుగా మనం అమ్మ నాన్నని కోల్పోయిన ఫీలింగ్గా ఉండేది ఇంతకుముందు గారు మనకు పోయిన సంవత్సరం దాకా అనిపించింది. ఈ సంవత్సరం అంతో ఇంత అమ్మవారు మనకు అమ్మవారు దర్శనం ద్వారా ఈ సంవత్సరం వచ్చేసి మనకు వచ్చేసి అన్ని కళాక్రాంతులతోటి ప్రతి దేవాలయం అన్ని ఆలయాలు అన్ని వెలుగులు క్రాంతులతోటి కనిపిస్తూ మనకు బాగా కనిపిస్తున్నందుకు ఈ కరోనా మహమ్మారిని అందరి తరిమి కొడుతూ ఈ అమ్మవారు మనల్ని నెక్స్ట్ ఇయర్కు కొత్త ఉత్సాహాన్ని నెక్స్ట్ ఇయర్ దాకా కాదు వచ్చే 10వ తారీఖు శ్రావణ మాసం వరద
దాకా కరోనా మహమ్మారిని మన తెలంగాణలో మొత్తం లేకుండా జీరోగా చేయాలని మేము వచ్చేసి అమీన్పూర్ ఎస్సీ వార్డు నల్లపోచమ్మ దేవస్థానం నుంచి మాట్లాడి చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.